హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ప్రీవియస్ వీడియోలో శారీతో అంబ్రెల్లా డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసాం కదండి. అదే శారీలో మిగిలిన క్లాత్తో 5 to 6 years బేబీకి ఫ్రాక్ స్టిచ్ చేసాము. ఇంకా మిగిలిన క్లాత్తో ఈరోజు వీడియోలో 3 to 4 years బేబీకి ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది 1 meter క్లాత్ అండి. దీన్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. లెంత్ 12 inches తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కింద ఈక్వల్గా ఉండడం కోసం ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకున్నాం కదండి. ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా బార్డర్ని రివర్స్లో పెట్టుకొని లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుండి కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా బార్డర్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వేస్ట్ 11 inches వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత బాటమ్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకోగా ఈ విధంగా వస్తుంది. టోటల్ బాటమ్ లెంత్ 15.5 inches అండి. బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ కలిపి లైనింగ్ క్లాత్ని 1 meter తీసుకుంటున్నానండి. లెంత్ 13.5 inches తీసుకుంటున్నాను. మెయిన్ బాటమ్ పార్ట్ కన్నా లైనింగ్ క్లాత్ 2 inches తక్కువ తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ని కూడా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వేస్ట్ 11 inches వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని లోపలికి పెట్టుకొని వెస్ట్ దగ్గర 2 కలిపి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని 2 layers తీసుకొని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మొత్తం 4 layers వస్తాయండి. బాడీ లెంత్ 9.5 inches తీసుకుంటున్నానండి. పైన కింద స్టిచ్చెస్తో కలిపి 9.5 inches తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 3 inches, బ్యాక్ నెక్ 3 inches ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. షోల్డరు 3.5 inches మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 4.5 inches మార్క్ చేసుకొని కరువు కోసం 1 inch తీసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ పార్ట్ నుండి నెక్ పార్ట్కి ఈ విధంగా కరువులా మార్క్ చేసుకోవాలండి. చెస్ట్ 6 inches, వేస్ట్ 5.5 inches అండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 inch మార్క్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర కటింగ్ చేసుకోవాలండి. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ స్టిచ్ చేసిన శారీతోని అంబ్రెల్లా డ్రెస్ని ఫ్రాక్ని ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ షేర్ చేస్తానండి. తప్పకుండా చూడండి. ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర డిజైన్ కోసం పళ్ళు పార్ట్లో మిగిలిన పీసెస్ని యూజ్ చేస్తున్నానండి. క్లాత్ పైన ఈ విధంగా లైనింగ్ క్లాత్ ని పెట్టుకొని ఆర్మ్ హోల్ దగ్గర మార్క్ చేసుకోవాలి డిజైన్ కోసం। ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న దగ్గర నుండి 2.5 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి। ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి। ఇప్పుడు ఎనదర్ సైడ్ కోసం కటింగ్ చేసుకున్న పార్ట్ ని ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఎనదర్ పార్ట్ ని కూడా। ఇప్పుడు yellow కలర్ క్లాత్ ని క్రాస్ గా కటింగ్ చేసుకోవాలండి। ఈ విధంగా క్రాస్ క్లాత్ తీసుకోవాలండి। క్రాస్ క్లాత్ అయితే సాగుతుందండి, స్ట్రైట్ క్లాత్ అయితే సాగదు। ఇప్పుడు ఆర్మ్ హోల్ వైపు కాకుండా డౌన్ పార్ట్లో ఈ విధంగా క్రాస్ క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకొని ఈ విధంగా స్లిట్స్ పెట్టుకోవాలి। ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి। ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా పైపింగ్ చేసుకోవాలి। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బాడీ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఆర్మ్ హోల్ దగ్గర మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న దగ్గర కరెక్ట్గా క్లాత్ని పెట్టుకొని మార్క్ చేసుకున్న ప్లేస్ దగ్గరే స్టిచ్ చేసుకోవాలి। ఇదే విధంగా ఎనదర్ సైడ్ కూడా క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న దగ్గర। ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద కూడా స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి। ఈ విధంగా సెంటర్లో కరెక్ట్గా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి। స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి। ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి। ఇప్పుడు కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి। ఈ విధంగా ఆర్మ్ హోల్ దగ్గర నెక్ దగ్గర స్లిట్స్ పెట్టుకోవాలి। స్లిట్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలండి। రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుంది। ఇప్పుడు చుట్టూ పైన కూడా ఇంకో స్టిచ్ చేసుకోవాలి। ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి। ఇప్పుడు బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి। స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి। ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలండి। ఈ విధంగా ఆర్మ్ హోల్ దగ్గర నెక్ దగ్గర స్లిట్స్ పెట్టుకోవాలి। ఇలా స్లిట్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి। బ్యాక్ పార్ట్ని రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి। ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావించు సైడ్కి ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలండి షేప్ కోసము. ఇప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కలిపి సైడ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్న విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకోగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని ఈ విధంగా వెస్ట్ దగ్గర పెట్టుకొని లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ లోపల నుండి స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు థ్రెడ్స్ కోసం క్రాస్ క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నీడిల్తో ఈ విధంగా నాట్ వేసుకొని లోపల నుండి తీసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్స్ని రివర్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కింద హ్యాంగింగ్స్ కోసం బార్డర్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా 4 స్క్వేర్స్గా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్వేర్ షేప్లో కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ని పెట్టుకొని ఈ విధంగా కింద వైపు స్టిచ్ చేసుకోవాలండి. స్ట్రైట్గా ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోకూడదు. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందండి హ్యాంగింగ్స్. ఈ హ్యాంగింగ్స్ని ఈ విధంగా ఎడ్జెస్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన షోల్డర్స్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. థ్రెడ్ని ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ పైన పెట్టుకొని 2 స్టిచ్చెస్ వేసుకుంటే మీకు థ్రెడ్ దగ్గర పోగులు రాకుండా ఉంటాయి. ఈ విధంగా షోల్డర్స్ దగ్గర థ్రెడ్స్తో నాట్ వేసుకోవడం కోసం ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ సెంటర్లో కూడా ఇదే విధంగా థ్రెడ్ని పెట్టుకొని ఒక నాట్ వేసుకోవాలి. ఈ విధంగా నాట్ వేసుకోవాలండి. దీనికి సెంటర్లో ఒక బటన్ని యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి బటన్ పెట్టుకొని. చూసారు కదండి, శారీతో 3 డ్రెస్సెస్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.